ఒకేసారి వర్క్ చేసుకుంటూ మరోవైపు చాటింగ్ చేయడం అనేది కామన్గా పాజిబుల్ కాదు కదా చాలామంది, అందుకని పని మానేసి మరీ చాటింగ్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ పర్సన్ నుంచి మనకి మెసేజ్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేసుకోవడానికి, రిప్లై వస్తే కనుక వెంటనే ప్రాంప్ట్గా రిప్లై ఇవ్వడానికి మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకవైపు మనం వర్క్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ మ్యాగజైన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనుకుందాం. సో ఈ కంప్యూటర్ మ్యాగజైన్ను ప్రిపేర్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఫేస్బుక్లో నేను ఎవరితన్నా చాట్ చేయాలనుకుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో నాకు రెండు చాట్ విండోస్ ప్రత్యక్షమై ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఫేస్బుక్లో చాట్ విండోలో నేను చూడాలంటే కనుక ప్రతిసారి అప్లికేషన్ నుంచి అంటే పేజ్ మేకర్ దగ్గర నుంచి మళ్ళీ ఫైల్ ఫాక్స్కి స్విచ్ అయ్యేసి ఏమైనా కొత్తగా మెసేజెస్ వచ్చినాయో చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఆన్ టాప్ రిప్లికా అనే వెబ్సైట్ అనే పర్టికులర్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దాన్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏదైనా విండోని మనం టాప్లో ఉండేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఫేస్బుక్ టోటల్ విండో టాప్లో ఉంటే కనుక నాకు ఇక్కడ నేను చేసే వర్క్ అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ది స్క్రీన్ టాప్లో ఉండే విధంగా సెట్ చేద్దాం. సో రైట్ క్లిక్ చేసేసి సెలెక్ట్ ఏ విండో అని చెప్పేసి అన్నప్పుడు ఫేస్బుక్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫేస్బుక్ అనే దాన్ని సెలెక్ట్ చేసి సో టోటల్ విండో వచ్చింది. టోటల్ విండో కాకుండా మనకి ఒక పర్టికులర్ స్క్రీన్ ఏరియా కావాలి కాబట్టి సో నేను మౌస్తో రైట్ క్లిక్ చేసేసి మళ్ళా సెలెక్ట్ రీజన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనం ఎవరితో చాట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ విండో మాత్రమే మనకు కనపడే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే పర్సన్తో చాట్ చేస్తున్నాను, నా ఒక విండో అనేది టాప్లో ఉంటే సరిపోతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని డన్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ విండో వరకు మనకి టాప్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ విండోలో ఆ అవతల పర్సన్ ఏదైనా కనుక మెసేజ్ పెడితే మనకి యాజ్ ఇట్ ఈస్గా మెసేజ్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ టైప్ చేసేసి ఎంటర్ కొట్టున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ మ్యాగజైన్ వర్క్ అనేది చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు అతను రిప్లై ఇస్తున్నాడు, రాజేష్ ఈస్ టైపింగ్ అని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది. చూడండి అతను రిప్లై ఇస్తున్న విషయం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. వన్స్ రిప్లై ఇచ్చిన తర్వాత రిప్లై కూడా ఇక్కడ కనపడుతుంది. ఆ మూమెంట్కి మనం వెళ్ళేసి మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది, చెప్పండి సార్ అని చెప్పేసి అతను అన్నాడు. చూడండి సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకి క్లిక్ త్రూ ఆప్షన్ కూడా ఉంటుంది. అడ్వాన్స్డ్ అనే దాంట్లో వచ్చేప్పటికే ఎనేబుల్ క్లిక్ త్రూ అనేది, ఎనేబుల్ క్లిక్ ఫార్వర్డింగ్ అనేది కూడా ఉంటుంది. సో వాటి ద్వారా మనం ఆ పర్టికులర్ విండోలోకి వెళ్ళవచ్చు, లేదా జస్ట్ ఇది మానిటర్ చేస్తూ ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా అయినా వెళ్ళవచ్చు, వెళ్ళి మ్యాటర్ టైప్ చేయొచ్చు. సో అతను మీరు నాతో చాట్ చేయడం నాకు చాలా హ్యాపీ సార్ అని చెప్పేసి అంటున్నారు, నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అన్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ అంటే మన అప్డేటెడ్ కన్వర్జేషన్ మొత్తం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. దీన్ని మనకు కావాలంటే కానీ ఎక్కడైనా ప్లే చేసుకోవచ్చు, అలాగే రీసెట్ చేసుకోవచ్చు, ఇంకాస్త చిన్నదిగా తీసుకోవచ్చు మనకంటే మనం వర్క్ చేసిన స్క్రీన్ కటింగ్గా ఉందనుకుంటే కనుక. సో ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విండోలో ఉన్నా కూడా మనం దాన్ని ప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా ఏదైనా విండోస్ని టాప్లో సెట్ చేసుకోవాలంటే ఆన్ టాప్ రిప్లికా అనే అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని యూజ్ చేయగలరు.